ఇంకా అర్థం కాలేదా నీకు? మాధవ మనుషులని వెనక పడగలిగారు, అలాంటిది పోలీసులు పట్టుకోలేరా? కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళు, అదే నీకు మంచిది. దక్కునేవాడిని అయితే ఇదంతా ఎందుకు చేస్తాను ఫెలిక్స్? వెంకీ, ప్రస్తుతానికి నువ్వు ఒక నేరస్తుడివే. అతనికున్న పవరు డబ్బు నీకు తెలియదా అని ఆంధ్రాలోని కాదు ఇండియాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను పట్టుకుంటారు. తర్వాత జైలు గతే నీ జీవితం. ఇదిగో తంది కూడా. చెప్పింది చెయ్యి చాలు. పరిస్థితులు చక్కబడేంత వరకు కొంతకాలం దూరంగా ఉండు. చెప్పింది అర్థం చేసుకో వెంకీ. డబ్బు మిగతావన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ లో జేమ్స్ వెయిట్ చేస్తుంటాడు. గమనించుకో, ప్లకార్డ్ లో రూపాన్ రాసి ఉంటుంది. పోతే ఆస్ట్రేలియా వీసా రెడీ అవడానికి 2-3 రోజులు పడుతుంది. అన్ని తను చూసుకుంటాడు. రండి, సెక్యూరిటీ చెకింగ్ టైం అయింది. రా. ఓకే. బే, ఫీల్ అవ్వకరా. లైఫ్ లో ఇది ఫ్రెష్ ఓపెనింగ్ అనుకో. ఏదైనా మొదట్ నుంచి స్టార్ట్ అవుతుంది. మాధవతో డీల్ చేయడానికి ఒంటరిగా వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్త. డోంట్ వరీ, ఐ విల్ మేనేజ్ ఇట్. అతను ఎప్పుడు కలుస్తున్నా? ఈ రాత్రికే. అతను షిప్పింగ్ కంపెనీ యార్డ్లో. బయలుదేరు. టేక్ కేర్. ఓకే, బాయ్ బాయ్. గాన్ విత్ ద విండ్. వాడితో నీకేంటి పని? నీకు కావాల్సింది పని జరగడం. మొత్తం క్యాష్ ఈ బ్యాగ్లో ఉంది. ఇదిగో కీ. పోతే బ్యాంకులో పోయిన మొత్తం డబ్బు దొరికిందని రేపు పేపర్లో రావాలి. ఈ విషయంలో ఎలాంటి తప్పులు జరగడానికి వీల్లేదు. బ్యాంకులో నష్టపోయిన కరెన్సీ చెక్ లిస్ట్ ఇక్కడే ఒకసారి చెక్ చేసుకుని తీసుకెళ్ళు. అలా రావట్లేదు సార్. పగలగొట్టురా. మోసపోయానే. మాధవ్ వాడు నన్ను మోసగించాడు. ఆటకాలు ఆడుతున్నారా బద్మాష్? వాడు ఎక్కడికి వెళ్ళాడు? వాడు ఈరోజు ఫ్లైట్ కి ఢిల్లీకి వెళ్ళాడు. ఫ్లైట్ లో వెళ్ళాడా? నరికేయండి రా వెండి. నువ్వు డబ్బులు తీసుకొచ్చినా కూడా మీ ఇద్దరిని చంపి ఉండేవాడిని. ఇప్పుడు నీ చావు వాడి అకౌంట్లో.
కాళ్ళు చేతులు కట్టేసి సముద్రంలో పడేయండిరా నందకుమార్ మాధవియ ఓ చెప్పండి మిస్టర్ మాధవ్ దొంగను పట్టుకోవడం మీకు ఎలాగూ చేతకాలేదు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను పట్టుకుంటారా ఊరికే చెప్తే చాలదు ప్రూఫ్ చేతికి దొరకాలి దక్కుతుంది ఒకవేళ మీరు పట్టుకున్నా మీకు రివార్డు దొరకదు కదా డోంట్ వరీ సర్కార్ ఇవ్వకపోయినా ఈ మాధవ్ 10 లక్షలు ఇస్తాడు మీ బ్యాగ్స్ ఆన్ చేయండి జస్ట్ అ మినిట్ మాధవ్ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్ళాడు ఈ రోజు ఫ్లైట్ లో తర్వాత ఏం చేయాలో చెప్పక్కర్లేదు అనుకుంటా ఓకే మాధవ్ ఐల్ డు మై బెస్ట్ థాంక్యూ మంత్రి గారు గజెట్ నోటిఫికేషన్ రాక ముందుగానే మీకు డబ్బిస్తున్నాను కేవలం నమ్మకంతోనే చెప్పిన డబ్బుంది మీరా సార్ బ్రింగ్ హిమ్ హెడ్స్ ఆఫ్ ఏసీపీ మంత్రి గారు పోలీసుల్ని అభినందించాల్సిందే ఈ ఎంత స్పీడో అవునా ఏసీపీ క్రెడిట్ నీ అకౌంట్ లోకి వచ్చేసిందిగా చూసారా పిల్లలకి చదువుకోవడానికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన మాస్టర్ ద బ్రెయిన్ బిహైండ్ ద గ్రేట్ ఏటీఎం రాబరీ సార్ ప్లీజ్ నాకు ఆ సూట్ కేసు ఇవ్వండి సూట్ కేసా దేనికి దాంతో ఏం పని సార్ నేను పట్టుకెళ్ళటాను కాదు సేవ్ చేయడానికి ఏంటి నువ్వు మతేమైనా పోయిందా గోపి సార్ సార్ వీళ్ళు ఆర్బిఐ ఆఫీసర్స్ వీళ్ళ డబ్బు సీరియల్ నంబర్స్ పరిశీలించాలి బాగుంది బాగుంది ఇదేదో కొత్త టెస్ట్ లా ఉంది చెక్ చేసుకోండి ఆ మీరా వీళ్ళకి క్యాష్ విత్డ్రాల్ స్లిప్ పాస్బుక్ చెక్ బుక్ లేవు వద్దు ఆగు లిస్ట్ చెక్ చేసి స్వయంగా వాళ్లే తెలుసుకుంటారు ఇందులో నుంచి ఒక్క పైసా కూడా మీకు ఉపయోగపడదు ఇదంతా ఏటీఎం సెంటర్స్ నుంచి లూటీ చేయబడిన కరెన్సీ ఏంటయ్యా ఇది నువ్వు నన్ను ఇరికించాలనుకున్నావా మంత్రి గారు ఇదేదో కుట్ర పక్కకు తప్పుకోరా గోపి సార్ సెర్చ్ ఎవ్రీవేర్ ఓకే సార్ కమా మీరు వెళ్ళండి మధు
Check there. Yes, sir. उद्देश्य रिवार्ड नाशिंचे नेरस्तुडी इन्फर्मेशन इव्वालनी कादु नन्नु इरिकिंचालन्नदे प्रधान उद्देश्यं आईबीआई एग्जिक्यूटिव डायरेक्टर मिस्टर नंदकुमार माधव सर दीनि वेनकाल उन्नदि सर नेनु सीबीआई डायरेक्टर की रिजर्व बैंक गवर्नर की पंपिंचालनुकुन्न साक्ष्यालु प्लीज थैंक यू एसीपी नंदकुमार माधवीय चेप्पु माधव ओके माधव आई डू माय बेस्ट चूसावा पदी लक्षलाट नी तलकी आफर इदी मात्रमे कादु इंको चार्ज कूडा उंदी इतने मीदा हत्या प्रयत्नं चेसाडन्न नेरं दोंगनी पट्टुकोवडानिकी इतने नियमिंचिन इन्वेस्टिगेटर्नि हत्य चेयबोयाडु फिलिक्स फिलिक्स police protection ledante naaku ide gathi padutundi ippadu nunchi nu police custody lo unta sir migata kadha terame chudandi gata konni rojuluga mana nagaranni police lanu ibbandullo padesina ibi bank atm robbery ippudu oka mugimpu dashaki cherindi IBI Bank Executive Director ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్ కి చెందిన 2 డే బిల్డర్స్ భవంతిలో ఏటిఎం నుంచి కొల్లగొట్టబడిన కోట్లాది రూపాయలను పోలీసులు కనుగొన్నారు. సర్ ఛానల్ వాళ్ళు వచ్చేస్తారు. అంతక ముందే మీరు వెళ్ళిపోతే మంచిది. లేదంటే మీరు ఇలాగే న్యూస్ లో వస్తారు. రారా. ప్లీజ్ సర్ Please, please.
అనుకోమా నేను ఇప్పుడు నందకుమార్ మాధవకి చెందిన ప్రైవేట్ గెస్ట్ హౌస్ ముందున్నాను ఏటిఎం దొంగతనం అనేది కేవలం కల్పించిన ఓ పిట్ట కథ బ్యాంకుల్లో పోయిన కోట్లాది రూపాయలతో తన ప్రైవేట్ సామ్రాజ్యాన్ని నందకుమార్ మాధవ్ నిర్మించుకున్నాడు అన్నది ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం ఆర్బీఐ అధికారులు దీని మీద ఓ విచారణ కమిషన్ ని నియమించారు సురేష్ నందకుమార్ మాధవ్ ని అరెస్ట్ చేశారా చేయాలిగా గోపి సర్ టేక్ హిమ్ ఎవరా నీ కుటుంబాన్ని నాశనం చేయకపోవడం నా తప్పురా ఆ